తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీల పథకాల్లో అధికారం చేపట్టిన తర్వాత పేదల కోసం ఆరోగ్యశ్రీ పథకంలో గతంలో 5 లక్షల ప్యాకేజ్ ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. ఇక ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆరు గ్యారంటీలు అమలులో ఏదైతే ఉందో ఆరు గ్యారంటీల్లో ఆరోగ్యశ్రీ ఒకటి. ఆరోగ్యశ్రీకి గతంలో 5 లక్షల రూపాయలు మాత్రమే ఉండేది, ఇప్పుడు 10 లక్షల రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాని చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేయడం వల్ల వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి మనం ఇక్కడ భద్రాచలంలో ఉన్నాము. భద్రాచలంలోని శంకర్ మన తోటి ఉన్నారు పేషెంట్, వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి శంకర్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 5 లక్షలు ఉండేది ఆరోగ్యశ్రీలో, కానీ ఇప్పుడు 5 లక్షలు వేసినారు, దానివల్ల ఎంతో ఎన్ని కుటుంబాలకు వరకు ఉపయోగపడచ్చు, దాని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన కాడ నుంచి అంతమంది స్కీమ్ 5 లక్షలు ఉండేది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం 10 లక్షలు చేశారు. దాని గురించి పేదలకు చాలా ఉపయోగకరంగా ఉంది. 6 గ్యారంటీలో ఇది ఒక మొదటి హామీ అని ఎంతో సంతోషకరం. ఈ యొక్క పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం జరిగింది, అప్పుడు పేదలకు ఉపయోగపడింది. నిరంతరము ఇది కొనసాగుతున్న నేపథ్యంలో మీ యొక్క ఆలోచన అంటే ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎలా ఉంది ఈ పథకం మీద మీ యొక్క అభిప్రాయం? చాలా ఉపయోగపడుతుందండి. 5 లక్షలకి మళ్ళీ 5 డబుల్ అయిపోయింది. పది వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు చాలా ఉపయోగపడేటట్టు ఇది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ యొక్క ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం చాలా సంతోషకరమని చెప్పేసి ఈ యొక్క పేషెంట్ తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ గౌస్తవ్ శ్రీనివాస్, అమ్మా న్యూస్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా.